భారత్ చైనా బలగాల మధ్య లద్దాక్ వద్ద గల్వాన్ లోయలో చోటు చేసుకున్న తీవ్ర ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన ఘటన యావత్ దేశాన్ని కలిచివేసిందని ఈ ఘర్షణలో అమరులైన వీర జవానులకు ఒంగోలు బళ్ళమెట్ట సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు బీజేపీ నాయకులు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో యావత్ భారత్ సైనికులకు ప్రభుత్వానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు అదే విధంగా ప్రజలందరూ చైనా వస్తువులు బహిష్కరించి స్వదేశీ వస్తువులనే వాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు పులికృష్ణారెడ్డి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కలిఫతుల్లా బాషా జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖం శ్రీనివాసరావు రాధాకృష్ణ బలరామ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు राष्ट्र ओबीसी मोर्चा అధ్యక్షులు జగ్గార ప్రాముల వారి ఆదేశానుసారం అలాగే స్థానిక నాయకులతో కలిపి మన చైనా దాడిలో చైనా సైనికుల దాడిలో చనిపోయినటువంటి మన భారతీయ అమరవీరు జవానులకు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం అదే విధంగా మేము భారతీయ జనతా పార్టీ తరపున పిలుపుస్తా ఉన్నాము ప్రజలందరూ కూడా చైనా వస్తువుల్ని బహిష్కరించాలని కోరుతా ఉన్నాం చైనా దాడిలో అమరవైనటువంటి అమరవీరులకు భారతీయ జనతా పార్టీ తరపున అదే విధంగా ఓబీసీ మోర్చా తరపున ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం మనం చూసాం ఏదైతే ముందుగానే చైనా వాళ్ళు వచ్చేసి ఒక కుతంత్రం తోటి మన సైనికుల తోటి గొడవ పెట్టుకొని ఏదైతే మన ఒప్పందాన్ని కూడా అతిగమించి భారత సైనికుల్ని పట్టణం పెట్టుకోవడం జరిగింది దీనికి తప్పకుండా కూడా మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పున్నారు తప్పకుండా కూడా దీనికి మూల్యం చెల్లించాలి ప్రతి ఒక్క ప్రాణానికి కూడా తప్పకుండా కూడా మేము బుద్ధి చెప్తామని చెప్పేసి మోడీ గారు చెప్పారు మనమందరం కూడా భారతీయ పౌరులం ఈ రోజు భారతదేశంలో అంతమంది సైనికులు చనిపోయి వేలాది మంది దాదాపు కోట్లాది మంది కూడా వారి యొక్క అంటే ఏదైతే వీర మరణానికి నివాళులు అర్పిస్తా ఉంటే మీరు ఈ రోజు కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు కవ్వింపులు ఏదైనా జరిగినప్పుడు తప్పకుండా కూడా అంటే మాటలతో సర్ది చేసుకోవాలని చెప్పేసి ఆ ఒప్పందం ఉంది ఇందాక రాహుల్ గాంధీ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు ఆ రోజు మన సైనికులు మరి ఎందుకు మీరు చెప్పలేదా గన్స్ తీసుకెళ్ళి కాల్చకూడదని ఒప్పందాన్ని అంటే అధిగమించడం అనేది భారతదేశానికి ఎప్పుడు కూడా సుముఖంగా లేదు కాబట్టి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా తప్పకుండా కూడా ఏదైతే మనం ఈరోజు చైనా ఒక కుతంత్రం తోటి ఈ యొక్క కరోనా మహమ్మారిని తప్పుదోవ పట్టించడానికి ఇటువంటి కవ్వింపు చర్యలు చేపట్టి ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఈరోజు వేరేదారం చూపిస్తూ ఉంది రాబోయే కాలంలో ఇటువంటి దాడులు కూడా భారత్ సహించదు చైనా దాడుల్లో మన భారతదేశ మన ఎవరైతే అమరవీరుల్లో ఎవరైతే మన ఉన్నారో ఆర్మీకి సంబంధించిన మన వీరులు వాళ్ళ మృతికి సంతాపం తెలియజేసుకుంటున్నాము మరి ఒకటే మేము చెప్తున్నాము భారతదేశంలో భారతదేశ వ్యాప్తంగా చైనా వస్తువులనే మరి మనం అందరం కూడా నిషేధిద్దాము ఇలాంటి ఇలాంటి సంఘటనలో జరగకుండా మరి మనం అందరం కూడా ఐక్యతతో ఉండి మరి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ కుటుంబానికి మనం అండగా ఉండ నిలవాలని చెప్పి కోరుతున్నాము